నమస్కారం వార్తలకు స్వాగతం ఇక ఇక వివరాలు తూర్పు లదాఖ్ ప్రాంతంలో భారత్ చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణ వివాదంపై ప్రధాని నరేంద్ర మోదీ ఈ సాయంత్రం అఖిలపక్ష నేతలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భేటీ అవుతున్నారు గత నెల రోజులుగా లదాఖ్లోని గాల్వన్లోయ ప్రాంతంలో ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి గత సోమవారం రాత్రి రెండు దేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో ఇరవై మంది భారత సైనికులు అమరులైన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో సరిహద్దులో నెలకొన్న పరిస్థితులపై దేశ ప్రజలకు వివరించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అఖిలపక్ష నేతలతో సమావేశమవుతున్నారు కాగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు తమ సంపూర్ణ సహకారం ఇస్తామని ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన జనతాదళ్యు అకాలీదళ్ లోక్ జన్ శక్తి పార్టీ తదితర మిత్రపక్షాలు హామీ ఇచ్చాయి ఇటీవల జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో కూడా దేశ రక్షణ విషయంలో కేంద్రానికి సంపూర్ణ సహకారం అందిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి హామీ ఇచ్చారు కాగా కాంగ్రెస్ పార్టీ మాత్రం కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తుంది ఈ నేపథ్యంలో ప్రధాని నిర్వహించే అఖిలపక్షం భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది గ్రామీణ యువతకు ఉపాధి కల్పించే దిశగా కేంద్రంలోని ఇండియా ప్రభుత్వం అడుగులు వేస్తోంది వలస కార్మికులు గ్రామీణ ప్రజలకు ఉపాధిని కల్పించే లక్ష్యంతో గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ పథకం ప్రారంభిస్తుంది ప్రధాని నరేంద్ర మోదీ రేపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆ పథకాన్ని ప్రారంభిస్తారు ఈ కార్యక్రమంలో బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా పాల్గొంటారు బిహార్ రాష్ట్రం నుంచి వలస కార్మికులు పెద్ద సంఖ్యలో ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతాలకు తరలివెళ్తున్నారు తమ సొంత గ్రామాలను పట్టణాలను విడిచి సుదూర ప్రాంతాలకు చేరుకొని అక్కడ వివిధ రంగాల్లో ఉపాధి పొందుతున్నారు అయితే లాక్డౌన్ కారణంగా వలస కార్మికులందరూ ఉపాధి కోల్పోయి అనేక అవస్థలు పడుతున్నారు ఈ పరిణామాల నేపథ్యంలో వలస కార్మికులు గ్రామీణ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించే లక్ష్యంతో గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ పథకాన్ని ప్రారంభిస్తున్నారు మొదటి దశలో దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాలకు చెందిన నూట పదహారు జిల్లాల్లో ఈ పథకం ప్రారంభమవుతుంది సుమారు అరవై ఏడు లక్షల మంది వలస కార్మికులకు ఉపాధి లభించే అవకాశం ఉంది పట్టణాలలో గృహ నిర్మాణం ఈ పథకం ద్వారా చేపడతారు అదేవిధంగా గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టే కార్యక్రమాలకు ఈ పథకాన్ని వర్తింపజేస్తారు గ్రామంలో మంచి నీటి వసతి రోడ్లు ఇళ్ల నిర్మాణం వంటి అభివృద్ధి పనులకు చేపడతారు కరోనా వైరస్ సోకిన వారికి హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో అందిస్తున్న ప్లాస్మా చికిత్స విధానం సత్ఫలతాల్నిస్తోంది గాంధీ ఆసుపత్రిలో ప్లాస్మా చికిత్సను అందజేస్తున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజారావు తెలంగాణ హైకోర్టుకు నివేదించారు ప్లాస్మా చికిత్స పొందుతున్న వారందరూ త్వర త్వరగా కోలుకుంటున్నారని తెలిపారు గాంధీ ఆసుపత్రిలో ఐదుగురికి ప్లాస్మా చికిత్స అందజేయడం జరిగిందని మరో పదకొండు మందికి వెంటిలేటర్ ద్వారా చికిత్స అందిస్తున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ హైకోర్టుకు నివేదించారు గాంధీ ఆసుపత్రిలో మొత్తం నూట అరవై ఎనిమిది మంది ఐసీయూలో చికిత్స పొందుతున్నారని తెలిపారు కాగా ఇప్పటి గాంధీ ఆసుపత్రిలో పనిచేస్తున్న పన్నెండు మంది వైద్యులు ఆరుగురు ఆరోగ్య కార్యకర్తలకు కరోనా వైరస్ సోకిందని ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహా నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనానికి తెలియజేశారు వీరందరికీ ఆసుపత్రి బయట కాంటాక్ట్ ద్వారానే వైరస్ వ్యాప్తించిందని తెలిపారు ఆసుపత్రిలో వైద్య సిబ్బంది అందరికీ పీపీ కిట్లు ఎన్ నైంటీ ఫైవ్ మాస్కులు అందజేశామని తెలిపారు ఆరోగ్య సిబ్బందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం లేదని తెలిపారు కరోనా రోగులందరికీ అవసరమైన చికిత్సను అందజేస్తున్నట్టు గాంధీ ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి ప్రైవేట్ ఆసుపత్రులలో కోవిడ్ పరీక్షల కోసం ప్రభుత్వం నిర్ధారించిన ఫీజులను పెంచాలని కార్పొరేట్ ఆసుపత్రుల ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు హైదరాబాద్ నగరంలోని నాలుగు ప్రముఖ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల ప్రతినిధులు ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ను కలిశారు రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైద్య సేవలకు నిర్ధారించిన రుసుము సరిపోదని మరికొంత పెంచాలని వారు మంత్రికి విజ్ఞప్తి చేశారు ప్రైవేటు ఆసుపత్రులలో కరోనా పరీక్షలకు నాలుగు వేల నుంచి తొమ్మిది వేల రూపాయల వరకు వసూలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది ఐసీలో ఉంచి వెంటిలేటర్తో చికిత్స అందిస్తే రోజుకు తొమ్మిది వేల రూపాయలు వెంటిలేటర్ లేకుండా చికిత్స అందిస్తే ఏడు వేల ఐదు వందల రూపాయలు వసూలు చేయవచ్చునని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొన్నారు తాము లాభపేక్ష లేకుండా కరోనా బాధితులకు చికిత్స అందిస్తామని కార్పొరేట్ ఆసుపత్రుల ప్రతినిధులు మంత్రి ఈటల రాజేందర్ కు హామీ ఇచ్చారు ఐసీయులో చికిత్స అందించే వారి నుంచి పదిహేను వేల రూపాయలు ఐసీయులో వెంటిలేటర్ ద్వారా చికిత్స అందించే వారి నుంచి ఇరవై వేల రూపాయలు వసూలు చేయాలని మంత్రి ఈటెల రాజేందర్కు విజ్ఞప్తి చేశారు అయితే కార్పొరేట్ ఆసుపత్రుల ప్రతినిధులు చేసిన విజ్ఞప్తిని మంత్రి ఈటెల రాజేందర్ తిరస్కరించారు ప్రజలందరికీ అతి తక్కువ ధరల్లో కరోనా చికిత్సను అందించడం అవసరమని మంత్రి ఈటెల అభిప్రాయపడ్డారు అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల పునరుద్ధరణపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చర్చలు జరిగాయి విజయవాడలోని ఆర్టీసీ హౌస్లో జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఆర్టీసీ అధికారులు బస్సులు నడపడానికి అనుసరించాల్సిన విధి విధానాలపై చర్చించారు నాలుగు దశల్లో రెండు రాష్ట్రాల మధ్య బస్సులను పునరుద్ధరించడానికి నిర్ణయం తీసుకున్నారు మొదటి దశలో మరో వారం రోజుల్లో బస్సులను ప్రారంభించాలని నిర్ణయించారు ఈ చర్చల అనంతరం ఏపీఎస్ఆర్టీసీకి చెందిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బ్రహ్మానందరెడ్డి మీడియాతో మాట్లాడుతూ త్వరలో రెండు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులను పునరుద్ధరించాలని నిర్ణయించినట్లు తెలిపారు తొలివిడతలో తెలంగాణకు రెండు వందల యాభై ఆరు రూట్లలో సర్వీసులను ప్రారంభించాలన్న ప్రతిపాదనలు సిద్ధం చేసి తెలంగాణకు అందజేశామని తెలిపారు ప్రొటెక్ట్ చేసుకుంటూ ఆర్నైజ్ ఇంట్రెస్ట్ కార్మికులు అందరూ చూసుకునే చేస్తారు ఫీడ్బ్యాక్ గవర్నమెంట్ కి ప్రపోజ్ పెట్టాం అన్ని రాష్ట్రాలకి ఒరిస్సాకి కర్ణాటకకి తెలంగాణకి కూడా బస్సు దిగుతామని ప్రపోజ్ అగ్రిమెంట్ ఒక టైం పడుతుంది అంటే అన్ని రకాలుగా గవర్నమెంట్ లెవెల్లో చేయాలా ఇవి రెండు రాష్ట్రాల మధ్య ఎస్టీయూల మధ్య వరకు తొందరలో ఫైన ఆన్లైన్ లో రిజర్వేషన్ చేసుకుని ప్రయాణికుల యొక్క డేటా మొత్తం రిజర్వేషన్ సేవ్ చేసి పెడతా ఉంటా ప్రతి ఆ డేటాని రెవెన్యూకి పోలీస్కి పోలీస్ కి అందరికీ షేర్ చేస్తాం హైదరాబాద్ నగరంలోని పంజాగుట్ట చౌరస్తాలో ట్రాఫిక్ కష్టాలకు తెరపడనుంది బంజారా హిల్స్లోని టీవీ నైన్ జంక్షన్ నుంచి ఎన్ఎఫ్సీ జంక్షన్ వరకు ప్రతిరోజు ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది ఈ సమస్యను పరిష్కరించడానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చేపట్టిన స్టీల్ వంతుల నిర్మాణం పూర్తయింది పంజాగుట్ట చౌరస్తా నుంచి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ త్రీ మార్గంలో ఎడమ పక్కన స్మశానవాటిక ఉండడంతో అక్కడ రహదారి చాలా ఇరుగ్గా ఉంటుంది ముఖ్యంగా జూబ్లీహిల్స్ నుంచి పంజాగుట్టకు వచ్చే వైపు రహదారి వాహనాలతో కిటకిటలాడుతుంది ఈ ప్రాంతంలో ఐదు పాయింట్ తొమ్మిది మీటర్ల వెడల్పు ఉండే రహదారిని పన్నెండు మీటర్ల వరకు పొడవు వంద మీటర్ల వరకు విస్తరించారు దాంతోపాటు టీవీ నైన్ నుంచి పంజాగుట్టకు త్వరగా చేరుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది మేదీపట్నం నుంచి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ వన్ మీదుగా హైటెక్ సిటీకి వెళ్లే వాహనాలు పంజాగుట్ట నుంచి టీన్ వైపు వెళ్లే వాహనాలు ఇకపై త్వరగా వెళ్లే అవకాశం ఉంది ఈ వందల నిర్మాణానికి భూసేకరణ వ్యయంతో సహా పదిహేడు కోట్ల రూపాయలు ఖర్చైంది ఇక్కడ కాంక్రీట్తో వందన నిర్మించడం సాధ్యం కాకపోవడంతో ముందుగా రూపొందించిన వంతెన భూభాగాలను తీసుకొచ్చి అనుసంధానం చేశారు ఈ ఆధునిక స్టీల్ వందల నిర్మాణం కేవలం మూడు నెలల కాలంలోనే పూర్తి కావడం విశేషం లాక్డౌన్ అమలు కారణంగా రహదారులు ఖాళీగా ఉండడంతో వంతెన నిర్మాణం త్వరగా పూర్తయింది ఈ స్టీల్ వంతెనను రాష్ట్ర మంత్రులు మహమ్మద్ అలీ తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు హైదరాబాద్ నగర మేయర్ ప్రజా ప్రజాప్రతినిధులు జీహెచ్ఎంసీ అధికారులు పాల్గొన్నారు హైదరాబాద్లోని తెలంగాణ రాష్ట్ర వాగ్బోర్డ్ కార్యాలయంలో అటెండర్గా పనిచేసే అరవై రెండేళ్ల వ్యక్తికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది గాంధీ ఆసుపత్రిలో నిర్వహించిన పరీక్షల్లో వాగ్బోర్డ్ ఉద్యోగికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది ఈ నేపథ్యంలో వాగ్బోర్డ్ కార్యాలయంలో ఎస్టాబ్లిష్మెంట్ విభాగాన్ని మూసివేశారు ఆ విభాగంలో పనిచేస్తున్న ఎనిమిది మందిని హోం క్వారంటైన్కు పంపారు వాగ్బోర్డ్ కార్యాలయంలోని మూడంతస్తుల్లో ఉన్న అన్ని విభాగాలను శానిటైజ్ చేశారు వాగ్బోర్డ్ కార్యాలయంలో సుమారు నూట యాభై మంది పనిచేస్తుండగా అందులో అరవై శాతం మంది విధులకు హాజరవుతున్నారు తమ కార్యాలయంలో సిబ్బంది అందరూ మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తున్నారని వాక్బోర్డ్ చైర్మన్ మొహమ్మద్ సలీం తెలిపారు అయినప్పటికీ ఒకరికి కరోనా వైరస్ సోకడంతో మొత్తం కార్యాలయాన్ని శానిటైజ్ చేశామని తెలిపారు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న తరుణంలో బేగం బజార్ మార్కెట్లో ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు మాత్రమే తెరవాలని వ్యాపారులు నిర్ణయించారు నాలుగు వందల మంది సభ్యత గల హైదరాబాద్ కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ ఈ మేరకు ఓ తీర్మానం చేసింది బేగం బజార్లో ఇంచుమించు అన్ని వస్తువులు హోల్సేల్ ధరలకే లభ్యమవుతున్నందున ఈ మార్కెట్ ఎప్పుడూ కొనుగోలుదారులతో కిటకిటలాడుతూ ఉంటుంది అసోసియేషన్ కార్యదర్శి మహేష్ కుమార్ గుప్తా మీడియాతో మాట్లాడుతూ కరోనా వైరస్ను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందన్నారు తమ వంతు సామాజిక బాధ్యతగా షాపులను ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు మాత్రమే తెరవాలని నిర్ణయించామని అసోసియేషన్ కార్యదర్శి తెలిపారు హైదరాబాద్ నగరంలోని బేగం బజార్ అత్యంత కీలకమైన వాణిజ్య ప్రాంతం బేగం బజార్లో పేదలకు అందుబాటులో ఉండే అన్ని రకాల వస్తువులు తక్కువగా హోల్సేల్ ధరలకే లభ్యమవుతాయి ఆయా బస్తీల్లో కిరాణా దుకాణాలు నిర్వహించే చిరు వ్యాపారులు బేగం బజార్ నుంచి సరుకులు కొనుగోలు చేసి విక్రయిస్తారు తూర్పు లదక్ ప్రాంతంలోని లోయ భారత్ చైనా సైనికుల మధ్య జరిగిన దాడిలో అమరుడైన కల్నాల్ సంతోష్ బాబు జ్ఞాపకార్థం ఆయన అంత్యక్రియలు జరిగిన ప్రదేశంలో స్మారకం ఏర్పాటు చేస్తామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు సూర్యాపేట జిల్లాలోని కేసారం గ్రామంలో గల కల్నల్ సంతోష్ బాబు కుటుంబ సభ్యులకు చెందిన ఫామ్ హౌజ్లో ఆయన అంత్యక్రియలు జరిగాయి కేసారాం గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు అదేవిధంగా సూర్యాపేటలో కీలకమైన ఓ చౌరస్తాకు కల్నల్ సంతోష్బాబు చౌరస్తాగా మారుస్తామని తెలిపారు ఇదే సందర్భంలో ముఖ్యమంత్రి గారు పూర్తి స్థాయిలో వారి కుటుంబానికి అండగా ఉందామని వారి కుటుంబ సభ్యుల కోరిక మేరకు వారికి ఏం సాయం కావాలన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది వారి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి ఆ పిల్లల భవిష్యత్తుకు సంబంధించి ఆ వాళ్ళ కుటుంబ సభ్యుల భవిష్యత్తుకు సంబంధించి వాళ్ళు ఆలోచించుకొని నిర్ణయించుకొని వాళ్ళు ఇక్కడ హైదరాబాద్లో ఉంటారా సూర్యాపేటలో ఉంటారా ఇక్కడ ఉంటారు అనే విషయాన్ని గురించి వారికి ఏమేమి వసతులు కావాలో ఏర్పాటు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేయడం జరిగింది పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి తెలియజేయడం జరిగింది ఇదే సందర్భంలో ఇక్కడ ఏదైతే ఈ ప్రదేశం వారి సొంత ప్రదేశంలో అంత్యక్రియలు నిర్వహించడం జరిగిందో దీన్ని కళ్ళు సంతోష్ బాబు మెమోరియల్ గా అభివృద్ధి చేయడానికి పూర్తి ప్రభుత్వం తరఫు నుంచే ఎన్నైనా నిధులు వెచ్చించి అభివృద్ధి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఒకటి తెలియజేయడం జరిగింది సులపేట పట్టణంలో మంచి సెంటర్ రద్దీగా ఉండే ఒక సెంటర్ చూసి మున్సిపాలిటీ ద్వారా సంతోష్ బాబు చౌరస్తగా ప్రకటించి అక్కడ కూడా శాశ్వతంగా సంతోష్ బాబు పేరు సూర్యపేట చరిత్రలో నిలబడేటట్లుగా కూడా చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది సంతోష్ బాబు త్యాగాన్ని ఆయన యొక్క పట్టుదలని ఈ దేశ రక్షణలో దేశ సరిహద్దులు రక్షించడంలో ఆయన చూపించిన తెగువని భావితరాలకు స్ఫూర్తిగా అందించే కావాల్సిన పద్ధతుల్లో ఎప్పటికీ ఆయన సేవల్ని జ్ఞా సూర్యపేట ప్రజలు జ్ఞాపకం ఉంచుకునే తీరులో అన్ని ఏర్పాట్లు కూడా ఘనంగా చేయడం సిద్ధంగా ఉన్నాయి ఆ విషయాన్ని వారి కుటుంబాన్ని కూడా తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమాలు పూర్తి తర్వాత విషయాలను కూడా వారు మేము చర్చించుకుని చెప్తామని చెప్పడం జరిగింది ఆ రకంగా సికిల్ సెల్ డిజీజ్ను ప్రజారోగ్య సమస్యగా ఐక్యరాజ్య సమితి గుర్తించింది జన్యు కణాల ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుందని ఐక్యరాజ్య సమితి రెండు వేల ఎనిమిది డిసెంబర్ ఇరవై రెండున నిర్ధారించింది ప్రతి ఏటా జూన్ పంతొమ్మిదవ తేదీన వరల్డ్ సికిల్ సెల్ డేగా నిర్వహించి ప్రజల్లో చైతన్యం కల్పించాలని సూచించింది సికిల్ సెల్ డిజాస్టర్ కారణంగా రక్త కణాలపై తీవ్ర ప్రభావం ఉంటుంది రక్తంలోని ఎర్ర కణాలు తమ స్వరూపాన్ని మార్చుకొని కొడవలి మాదిరిగా తయారవుతాయి ఫలితంగా శరీరంలోని వివిధ భాగాలకు ఆక్సిజన్ తీసుకువెళ్లే కణాలపై ఒత్తిడి పెరుగుతుంది ఈ ప్రక్రియను వైద్య పరిభాషలో సికిల్ సెల్ క్రైసిస్గా పరిగణిస్తారు ఎర్ర కణాలు తమ స్వరూపాన్ని మార్చుకోకుండా వ్యవహరించే దిశగా చికిత్స జరుగుతుంది సికిల్ సెల్ డిజాస్టర్ను జన్యుప్రమైన సమస్యగా గుర్తించారు ఇది తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంక్రమిస్తుంది కాగా భారత్లో యాభై ఎనిమిది పాయింట్ ఆరు శాతం పిల్లలు యాభై మూడు పాయింట్ రెండు శాతం మహిళలు యాభై పాయింట్ నాలుగు శాతం గర్భిణీలు సికిల్ సెల్ ఎనమియాకు గురవుతున్నట్లు రెండు వేల పదహారులో నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో వెల్లడైంది ప్రపంచవ్యాప్తంగా సికిల్ సెల్ డిజాస్టర్ పొందిన వ్యక్తులు ఆరోగ్య అందించే నిపుణులు తల్లిదండ్రులు కలిసి సంఘాలుగా ఏర్పడి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు భారత్లో సికిల్ సెల్ డిజాస్టర్ నిర్వహించడానికి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇందుకు అవసరమైన వనరులను సమీకరిస్తున్నారు భారత్లో కరోనా వైరస్ విస్తరిస్తుంది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో దేశవ్యాప్తంగా పదమూడు వేల ఐదు వందల ఎనభై ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి తాజాగా మూడు వందల ముప్పై ఆరు మంది మృతి చెందారు దేశంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మూడు లక్షల ఎనభై వేల ఐదు వందల ముప్పై రెండు యాక్టివ్ కేసుల సంఖ్య లక్ష అరవై మూడు వేల రెండు వందల నలభై ఎనిమిది ఇక కరోనాతో చికిత్స పొంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య రెండు లక్షల నాలుగు వేల ఏడు వందల పది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో దేశవ్యాప్తంగా లక్ష డెబ్బై ఆరు వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది కరోనా టెస్టులు నిర్వహించినట్లు భారత వైద్య పరిశోధన సంస్థ ఐసీఎంఆర్ పేర్కొంది ఢిల్లీలో ఒక్కరోజే ఇరవై వేల కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు దేశవ్యాప్తంగా ఇప్పటి మొత్తం అరవై నాలుగు లక్షల ఇరవై నాలుగు మందికి కరోనా టెస్టులు నిర్వహించినట్లు తెలిపింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వివిధ హోదాలో సేవలందించిన సీనియర్ అధికారి బీపీఆర్ విఠల్ మృతికి ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు బీపీఆర్ విఠల్ అనేక సంవత్సరాల పాటు ఆర్థిక ప్రణాళిక శాఖ కార్యదర్శిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రణాళిక అభివృద్ధి బోర్డు చైర్మన్గా వ్యవహరించారని ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తు చేశారు బీపీఆర్ విఠల్ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ సలహాదారుగా వ్యవహరించారని ముఖ్యమంత్రి తెలిపారు బీపీఆర్ విఠల్ కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి సంతాపం తెలియజేశారు పంతొమ్మిది వందల యాభైలోనే హైదరాబాద్ స్టేట్లోని మెదక్ కరీంనగర్ జిల్లాలో కలెక్టర్గా విఠల్ పనిచేశారు ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత ప్రణాళిక అభివృద్ధి శాఖ కార్యదర్శిగా విధులు నిర్వహించారు పదవు ఆర్థిక సంఘంలో సభ్యుడిగా బీపీఆర్ విఠల్ విశిష్ట సేవలను అందించారు మరోసారి ముఖ్యాంశాలతో ఈ వార్తలు ముగిద్దాం నమస్కారం భారత్ చైనా సరిహద్దుల ఉద్రిక్తతలపై ప్రతిపక్షాల నేతలతో చర్చించనున్న ప్రధాని వివిధ పార్టీల నేతలతో నేడు ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ పంజాగుట్టాలో మూడు నెలల స్వల్పకాలంలోనే పూర్తయిన స్టీల్ బ్రిడ్జ్ వంతెనను ప్రారంభించిన మొహమ్మద్ అలీ తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రైవేట్ ఆసుపత్రుల్లో కోవిడ్ పరీక్షల ఫీజును పెంచాలన్న కార్పొరేట్ ప్రతినిధులు ప్రతిపాదనలను తిరస్కరించిన మంత్రి ఈటెల రాజేందర్ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య బస్సుల రాకపోకలపై ఆర్టీసీ అధికారుల చర్చలు మరో వారంలో తొలి విడతగా బస్సులు ప్రారంభించడానికి అంగీకారం గ్రామీణ యువతకు వలస కార్మికులకు ప్రత్యేక ఉపాధి పథకం రేపు గరీబ్ కళ్యాణ్ రోజుగార్ పథకాన్ని ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోదీ